హిందూ దేవాలయాలపై దాడులు విగ్రహాల విధ్వంసాలపై ఆందోళన చెందిన వివిధ పీఠాధిపతులు తమిళనాడు రాష్ట్రం కాంచీపురం సమీపంలోని పొంపాడిలో సమావేశమై సమాలోచనలు జరిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సనాతన ధర్మ సంరక్షణ సదస్సు వివరాలను భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారి కమలానంద భారతి, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వాములు వెల్లడించారు. హిందూ దేవాలయాల నిధులను ప్రభుత్వం ఇతర పథకాలు సెక్యులర్ మతాలకు మరల్చకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేవుడి ఆలయాల భద్రత, ఆభరణాల రక్షణ, ధర్మ పరిరక్షణకు ఉన్నత స్థాయి కమిటీ, ప్రతి దేవాలయంలో పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. హిందూ సమాజాన్ని జాగృతపరిచి ఎక్కడికక్కడ దేవాలయాలను రక్షించుకోవాలని ఈ దిశగా అందరూ పీఠాధిపతులు కృషి చేస్తారన్నారు. త్వరలో దేవాలయాల పరిరక్షణకు అన్ని పీఠాల అధిపతులతో తిరుపతిలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సనాతన ధర్మం మీద విశ్వాసం ఉన్నవాడిగా జర్నలిజంలో 40 ఏళ్ళు వృత్తిలో ఉండి ఒక దినపత్రిక సంపాదకుడిగా 23 ఏళ్ళు పనిచేసి హిందూ ధర్మం మీద విపరీతమైన అభిమానము నిబద్ధత ఉన్నవాడిగా నాకు నా వంటి చాలామందికి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా ధార్మిక రంగంలో దేవాలయాలకు సంబంధించి, దేవతామూర్తుల విధ్వంసానికి సంబంధించి, తర్వాత రథాల దహనాలు, మతాంతరీకరణలు, ఇట్లా అనేక పరిణామాలు చాలామంది ఆలోచనా పరులని కలిచివేస్తున్నారు. భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారిగా నేను కమలానంద భారతి స్వామి, నేను కూడా పాల్గొన్నాను. శ్రీ ముముక్షుజన మహాపీఠాధిపతి ముత్తేవి సీతారాం గురువర్యులు కృష్ణా జిల్లా వారు పాల్గొన్నారు. ఈ స్వామీజీలందరూ పాల్గొన్నటువంటి ఈ సమావేశము గంటల పాటు, దాదాపు 6-7 గంటల పాటు సాగింది. 6 గంటలకు పైగా సాగిన ఈ ఆత్మీయ సమాలోచనలో అనేక ధార్మిక విషయాలపై చర్చ జరిగింది. ప్రత్యేకంగా దక్షిణాదిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో సనాతన ధర్మము, హిందూ సంస్కృతి, హిందువుల విశ్వాసాల మీద వివిధ దశలలో జరుగుతున్న దాడులపై సదస్సు ఆవేదనను వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్లో పూర్వపు రాష్ట్ర ప్రభుత్వము కృష్ణా పుష్కరాల సందర్భంగా దేవాలయాలను తొలగించిన తీరును రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇంతవరకు హిందూ మతానికి అభద్రతగా ఉన్నటువంటి పరిస్థితి, మన మతానికి దిక్కెక్కడ అనేటువంటి సంశయాత్మకమైనటువంటి స్థితి, మనల్ని రక్షించేటువంటి వారెవరు? ఒక పౌరుడిగా సనాతన ధర్మం మీద విశ్వాసం ఉన్నవాడిగా జర్నలిజంలో